అక్రమంగా గంజాయి తరలిస్తున్న నిందితుడిని వేములవాడ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 14.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన పుర్టి బిర్నా అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రంలోని నవరంగాపూర్ నుండి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి వేములవాడ సిరిసిల్ల చుట్టుపక్కల వద్ద ప్రాంతాలలో విక్రయిస్తున్నట్టు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు చెక్కపల్లి రోడ్లో నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద 14.5 కిలోల గంజాయిని సీజ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు వివరించారు. గంజాయి క్రయ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీఐలు వీరప్రసాద్ శ్రీనివాస్, ఎస్ఐలు ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. అక్యూజ్డ్ పూర్తి బిర్సా, ఇతను మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ చెందిన అతను. ఇతనికి ఇక్కడ మనం పట్టుకున్నాము, మన ఇన్ఫర్మేషన్ బట్టి పట్టుకున్నాము చక్కెపల్లి చొరస్తా దగ్గర. ఇతను చెకింగ్ చేస్తే మనకి దాదాపు 14.59 కేజీస్ గాంజా వర్త్ 3 లాక్ రూపీస్ దొరికింది ఇతని దగ్గర. ఇతనికి మొత్తం ఇంటరోగేషన్ చేస్తే ఇతను ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీస్లో 2016లో రిమాండ్ అయ్యారు. ఇక్కడ మన జనరల్గా కూడా 2 సార్లు ఇంతకుముందు వచ్చారు. దానిలో ఇతను గ్రెనైట్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు, లేబర్ వర్క్ చేసిన వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇతను అమ్ముతారు. ఇక్కడ వచ్చి చిన్న చిన్న బ్యాగ్స్ చేసి చిన్న చిన్నది హాఫ్ హాఫ్ ఒక ప్యాకెట్కి హాఫ్ హాఫ్ చేసి వాళ్ళకి అమ్ముతారు. ఆ గాంజాయి అలవాటు అంటే వీళ్ళకి ఫస్ట్ అలవాటు ఇస్తారు, కొంచెం కొంచెం ఫ్రీగా ఇచ్చి దాని తర్వాత వాళ్ళు అలవాటు అయిన తర్వాత వీళ్ళు ఇతనికి అడుగుతారు. దాని అదే ఇన్ఫర్మేషన్లో ఇతనికి పట్టుకున్నాము మనం. ఇప్పుడు ఇతను పెద్ద గాంజా దొరికింది అంటే ఇతను 100% పీడీ యాక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు, అది పీడీ యాక్ట్ కూడా పెడతాము మనం. దాని తర్వాత అందరితో మంది మీ చిన్న పిల్లలు గాంజాయి తాగుతారు, అది వాళ్ళకి మంచి కాదు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది మీరు వాళ్ళకి కాపాడుకోవాలి. మీ చేతిలో కావట్లేదు అంటే మనం 100 డయల్ చేసి మన ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి చెప్పండి, డిఎస్పీ చెప్పండి.